హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఫార్మా న్యూస్ కి మీ అందరికి స్వాగతం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ గురించి. సో ఆ కంపెనీస్ ఏంటి, వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు, ఆ డిపార్ట్మెంట్ కావాల్సింది ఫ్రెషర్సా లేక ఎక్స్పీరియన్సా, అనేదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ అన్ని ఎక్కడ జరుగుతున్నాయి, ఏ డేట్ లో జరుగుతున్నాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. మరికెందుకు ఆలస్యం, లెట్ అస్ స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఫార్మా న్యూస్ నెంబర్ 274 లో మొట్టమొదటిగా మనం చూస్తున్నటువంటి కంపెనీ వచ్చేసి కాగ్నిజెంట్ ఫార్మా అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి 29 జాన్ 2019 జరుగుతున్నాయని చెప్పొచ్చు, అండ్ హైదరాబాద్ లో జరుగుతున్నాయని చెప్పొచ్చు. చాలా మంది ఫార్మడి జాబ్స్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చు. సో వాళ్ళ కోసమే ఈ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూస్ అటు ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం 2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళెడుతున్నటువంటి పొజిషన్ వచ్చేసి రీసెర్చర్స్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే వర్క్ లొకేషన్ హైదరాబాద్ అని చెప్పొచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూ ఎక్కడ జరుగుతుంది అంటే వెనుకూడలు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్, రహేజ మైండ్ స్పేస్, బిల్డింగ్ 12A, ఫస్ట్ ఫ్లోర్, హైదరాబాద్. ఇది వచ్చేసి వెను అనమాట, అంటే ఇంటర్వ్యూ జరిగే చోట అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూస్ 29th జరుగుతున్నాయి కాబట్టి టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 11 AM నుంచి 1 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూ గాను మీకు ఉండాల్సినటువంటి స్కిల్స్ ఒకసారి మనం గమనించినట్లయితే, షుడ్ హావ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ కండక్టింగ్ సెకండరీ రీసెర్చ్, డేటా క్యాప్చర్ అండ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఫర్ ఫార్మా హెల్త్ కేర్ ఇండస్ట్రీ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ సౌండ్ నాలెడ్జ్ ఇన్ లైఫ్ సైన్సెస్, గుడ్ వర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ లిటరేట్ అనేది ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ స్కిల్స్ మీకు తప్పనిసరిగా ఉండాల్సినటువంటి రిక్వైర్మెంట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూకి ఏ క్వాలిఫికేషన్స్ వాళ్ళని అడుగుతున్నారు అన్న విషయం గమనించినట్లయితే, బీఫార్మా, ఎం ఫార్మా మరియు ఫార్మా డీ చేసిన వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ మినిమం 50% మార్క్స్ గెయిన్ చేసిన వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం అనేది ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూస్ కి అటు ఫ్రెషర్స్ వెళ్ళొచ్చు, అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా వెళ్ళొచ్చు అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూ గాను మీరు తీసుకెళ్లాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అన్న విషయం గమనించినట్లయితే, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, లాస్ట్ 3 మంత్స్ పే స్లిప్స్, ఆఫర్ లెటర్ అండ్ లాస్ట్ ఇంక్రిమెంట్ లెటర్ ఫ్రమ్ కరెంట్ ఆర్ లాస్ట్ ఆర్గనైజేషన్, ఫోటోకాపీస్ ఆఫ్ 10th ఇంటర్, గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ అండ్ మార్క్ షీట్స్ మీరు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫోటోకాపీస్ ఆఫ్ ఆఫర్ లెటర్, ఎక్స్పీరియన్స్ లెటర్ ఆఫ్ ది కరెంట్ అండ్ ప్రీవియస్ ఆర్గనైజేషన్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఫోటోకాపీ ఆఫ్ పాస్పోర్ట్, రేషన్ కార్డ్, ఎలక్షన్ కార్డ్, ఏదో ఒకటి మీరు ఐడి ప్రూఫ్ తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. సో చూసారా ఫ్రెండ్స్, ఇవి ఈ ఇంటర్వ్యూ కి మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ అని చెప్పొచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, కాగ్నిజెంట్ అంటే చాలా మంచి కంపెనీ. సో ఈ అవకాశం మీరు తప్పనిసరిగా వినియోగించుకోవచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే చాలా రేర్ గా, ముఖ్యంగా ఫార్మడీ వాళ్ళకి చాలా రేర్ గా ఇలాంటి ఆపర్చునిటీస్ పడుతుంటాయి కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అసలు వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే, ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోస్ ని షేర్ చేయండి. అండ్ అదే విధంగా ఏ ఇంటర్వ్యూస్ కి అటు అబ్బాయిలు వెళ్ళొచ్చు, అట్ ద సేమ్ టైం అమ్మాయిలు కూడా ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అమ్మాయిలకి చాలా రేర్ గా ఇలాంటి ఆపర్చునిటీస్ పడుతుంటాయి కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అస్సలు వేస్ట్ చేసుకోవద్దు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే అనదర్ కంపెనీ వచ్చేసి బయో క్లినిక్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఇది వచ్చేసి డ్రగ్ సేఫ్టీ అసోసియేట్ కోసం అడుగుతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. అండ్ ఇది వచ్చేసి పూర్తిగా ఫార్మకో విజిలెన్స్ సంబంధించినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్. ఇది కూడా చాలా రేర్ గా పడుతుంటాయి. అండ్ అదే విధంగా ఫార్మడీ వాళ్ళకు కూడా ఈ ఇంటర్వ్యూస్ కి వెళ్లే ఆస్కారం ఉందని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయి అంటే 28 జాన్ 2019 జరుగుతున్నాయి. అండ్ అదే విధంగా టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9 AM నుంచి 1 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతున్నాయి అంటే వెనుకూడలు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి బయో క్లినికా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, సిల్వర్ స్పిరిట్స్ టెక్ పార్క్, 317P P2 318, హెబ్బల్ ఇండస్ట్రియల్ ఏరియా, మైసూర్. ఇది వచ్చేసి వెను అనమాట, అంటే ఇంటర్వ్యూ జరిగే చోట అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే జాబ్ టైటిల్ అంటే పొజిషన్ వచ్చేసి డ్రగ్ సేఫ్టీ అసోసియేట్ కోసం అడుగుతున్నారు, అట్ ద సేమ్ టైం వర్క్ లొకేషన్ వచ్చేసి సేమ్ మైసూర్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూస్ కి అటు ఫ్రెషర్స్ వెళ్ళొచ్చు, అట్ ద సేమ్ టైం 2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఎం ఫార్మసీ, ఫార్మ్ డి, బీడిఎస్, ఎండిఎస్, ఎంఎస్సి మరియు బిఎస్సి నర్సింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. సో చూసారా ఫ్రెండ్స్, అటు ఫ్రెషర్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం 2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ అదే విధంగా ఫార్మకోవిజిలెన్స్ లో ముఖ్యంగా బయో క్లినిక్ వాళ్ళు చాలా రేర్ గా ఇలాంటి ఆపర్చునిటీస్ పడుతూ ఉంటాయి. ముఖ్యంగా
ఫామ్ డి వాళ్ళకి జాబ్స్ లేవు కాబట్టి వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం బెంగళూరులో కానీ మైసూర్లో కానీ వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి శ్రీకృష్ణ ఫార్మాస్యూటికల్స్ అని చెప్పచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి 30th January 2019 జరుగుతున్నాయి. అండ్ వీళ్ళు అడుగుతున్నటువంటి పొజిషన్ వచ్చేసి సేఫ్టీ ఆఫీసర్ కోసం అడుగుతున్నారు. అది కూడా ఏపీ విభాగానికి సంబంధించినటువంటి సేఫ్టీ ఆఫీసర్ కోసం అడుగుతున్నారని చెప్పచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి 30th January 2019 జరుగుతున్నాయి. అండ్ అదేవిధంగా టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10 AM కి ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూ కోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరెన్స్ లెటర్స్ కానీ రిటర్న్ టెస్ట్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అని అక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతున్నాయి అంటే వెనుకూడలు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి శ్రీకృష్ణ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ కార్పొరేట్ ఆఫీస్ హైదరాబాద్ C4 ఇండస్ట్రియల్ ఏరియా ఉప్పల్ హైదరాబాద్ తెలంగాణ. ఇది వచ్చేసి వేణు అనమాట, అంటే ఇంటర్వ్యూ జరిగే చోట అని చెప్పచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూ గాను వాళ్ళు ఓన్లీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ మాత్రమే అడగడం జరుగుతుంది. అది కూడా 2 to 4 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ఇంటర్వ్యూస్కి కన్సిడర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఇందుకు గాను వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉండాలి, అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అన్న విషయం గమనించినట్లయితే వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ సేఫ్టీ యాక్టివిటీస్ లైక్ వర్క్ పర్మిట్ సిస్టమ్, సేఫ్టీ ఇన్స్పెక్షన్ అండ్ కండక్టింగ్ సేఫ్టీ ట్రైనింగ్స్ ఎక్సెట్రా అండ్ షుడ్ బి ఫ్రమ్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ అనేది ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో చూసారా ఫ్రెండ్స్, ఇవి ఈ ఇంటర్వ్యూకి మీకు కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ కింద మనం చెప్పుకోవచ్చు. సో చూసారా ఫ్రెండ్స్, దీనికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ సేఫ్టీ ఉన్న వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇలాంటి ఆపర్చునిటీస్ చాలా రేర్ గా ఉంటున్నాయి, ఎందుకంటే సేఫ్టీ ఆఫీసర్ కి సంబంధించి చాలా అంటే చాలా రేర్ గా ఇలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అసలు వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి హానర్ ల్యాబ్ లిమిటెడ్ అని చెప్పచ్చు. అండ్ అదే విధంగా వీళ్ళు క్యూసీ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారని చెప్పచ్చు. అండ్ ఇది వచ్చేసి ఓన్లీ ఫర్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అనేది ఒకటి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అదే విధంగా వీళ్ళు ఎలాంటి డేట్ కానీ టైం కానీ వెను కానీ మెన్షన్ చేయలేదు, ఎందుకంటే ఇది వచ్చేసి పూర్తిగా సివిల్ సెలెక్షన్ కింద మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసినటువంటి ఈ ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించినట్లయితే ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కు మాత్రమే వాళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. నెక్స్ట్ చాలా మంది వైజాగ్ లో జాబ్స్ ఉంటే చెప్పండి అడుగుతున్నారు. సో వాళ్ళ కోసమే ఈ ఇంటర్వ్యూస్ అని చెప్పచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూ వచ్చేసి ఏపీఐ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కోసం అడుగుతున్నారని చెప్పచ్చు. అండ్ వీళ్ళు ముందుగా మనం చర్చించుకున్నట్లు డిపార్ట్మెంట్ వచ్చేసి క్వాలిటీ కంట్రోల్, ఇందుకు గాను వాళ్ళు అడుగుతున్నటువంటి సబ్ డిపార్ట్మెంట్స్ వచ్చేసి HPLC, GC, ఇన్ ప్రాసెస్, రివ్యూ అండ్ డాక్యుమెంటేషన్ కోసం అడుగుతున్నారని చెప్పచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 3 to 6 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఓన్లీ ఫర్ మేల్ క్యాండిడేట్స్ అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వర్క్ లొకేషన్ వచ్చేసి నక్కపల్లి, అది కూడా విశాఖపట్నంలో ఉన్నటువంటి నక్కపల్లిలో ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పచ్చు. సో చూసారా ఫ్రెండ్స్, ఇది హానర్ ల్యాబ్స్ వాళ్ళు అందిస్తున్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి క్యూసీ డిపార్ట్మెంట్ అని చెప్పచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి అంటే వాళ్ళు ఇక్కడ మెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి bhaskarrao.a@honorlab.com అని క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూకి ఓన్లీ ఎక్స్పీరియన్స్ మాత్రమే అడుగుతున్నారు కాబట్టి ఫ్రెషర్స్ అట్ ద సేమ్ టైం గర్ల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇక్కడ కనిపిస్తున్న ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫ్యూచర్ లో హానర్ ల్యాబ్ సంబంధించిన ఎలాంటి ఫార్మ్ ఇంటర్వ్యూస్ ఉన్నా అప్డేట్స్ ఉన్నా ఫస్ట్ మీకు ఇంటిమేట్ చేస్తారు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూ పైన మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఈ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. అది కూడా HR డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి కాంటాక్ట్ నెంబర్ కింద మనం చెప్పుకోవచ్చు. సో చూసారా ఫ్రెండ్స్, ఇది హానర్ ల్యాబ్ వాళ్ళు అందిస్తున్నటువంటి పూర్తిగా క్యూసీ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పచ్చు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం వైజాగ్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్. పైన చర్చించుకున్నటువంటి డిపార్ట్మెంట్లకు సంబంధించి ఆ క్వాలిఫికేషన్ ఆ ఎడ్యుకేషన్ మీకు యాప్ట్ అనిపిస్తుంటే తప్పనిసరిగా ఈ ఇంటర్వ్యూస్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. అండ్ అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకురాగలను. అండ్ అంతేకాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా క్వారీస్ ఉన్నా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గాయస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మీరు ప్రెస్ చేస్తేనే నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీరే మన వీడియో చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. ఫామ్డి వాళ్ళకి ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అంటే అన్ని రకాలైనటువంటి రంగాలకు సంబంధించినటువంటి
పూర్తి స్థాయి జాబ్ ఆపర్చునిటీస్ ఫార్మర్ డి వాళ్ళకి ఏ విధంగా కల్పిస్తారు అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. అంతేకాకుండా నేను చెప్పబోయే ఈ జాబ్ ఆపర్చునిటీస్ అన్ని చాలా మందికి తెలిసే ఉంటుంది. సో ఎవరికైతే తెలియదో, కొత్తగా ఎవరైతే ఫార్మ్ డీలకి అడుగు పెట్టింటారో వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పచ్చు. మరి ఇక లేట్ చేయకుండా మన ఫార్మ్ మార్కెట్ ఛానల్ ని స్టార్ట్ చేసేద్దామా.